హుజూరాబాద్ పరిలో 35 మంది అభ్యర్థులు నిలిచినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు 7గురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక హుజూరాబాద్ బరిలో దాదాపు 35 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక 7గురు ఇప్పటివరకు నామినేషన్లను అయితే ఉపసంహరించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఇంకా స్వతంత్రులకు ఏదైతే గుర్తును కేటాయించే పని ఎప్పుడు జరుగుతుంది? సో మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ఈ క్షణంతో ప్రధానమంత్రి పూర్తిపోయింది. 3 గంటల లోపు 23 గంటల లోపు ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం. అయితే ఏమంటే 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఈ రోజు దాదాపు కూడా కొంతమంది గుర్తుగించే ప్రయత్నం చేశాయి, కానీ ఎవరు కూడా బరి నుంచి తప్పుకోవడానికి లేదు. కేవలం 7గురు మాత్రమే బరి నుంచి తప్పుకున్నారు. అధికారికంగా డీటెయిల్స్ ని ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేయబోతున్నారు. సో మొత్తంగా అయితే బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరందరి అంటే స్వతంత్ర అభ్యర్థులకు సాయంత్రానికి ఈసి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించబోతుంది. సో బరిలో 35 మంది ఉండటంతో ఓటింగ్ శాతం పైన ఓట్లు ఎవరికి ఓట్స్ ఎవరికి పడతాయి ఏంటి అనేది కూడా కొంత అధికార పార్టీ అలాగే ఇటు బీజేపీ రెండు పార్టీలు ఆందోళన అయితే నడుస్తుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.